రే టీ తాగుదాం నడగరా అన్నా ఎక్కడన్న ఆపమని చెప్పనా టీ తాగెళ్దాం టీ ఎంత అవుతుందిరా 10 రూపాయలు అన్న దానికి టైం ఎంత అవుతుంది 10 నిమిషాలు అవుద్ది దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా 12 లక్షల రూపాయలు అవుతుందిరా ఎర్రి మోహమా రే అంత ఖర్చుతో టీ అవుద్దిలేరా అన్నా జ్యూస్ అయినా తాగుదామా చెప్పు తీసుకొని కొట్టమంటావా రే ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులు ఏంట్రా రే ఇంకా రాదేంట్రా ఎంత దూరం వెళ్ళాలి అన్నా దగ్గరికి వచ్చేసామన్నా అదిగో బోర్డు కనబడుతుందిగా ఎక్కడ్రా రే అవునరా తిప్పరా 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 రే ఇక్కడ ఆపేరా సార్ ఇక్కడెక్కడ గుడుందంట కదా పుట్టగూడే కదా అవును ఇలా వెళ్తే వెళ్ళే దారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు ఏమన్నా ఆ రాసి పెట్టారు అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగూడు వస్తుంది ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు పాము కనపడదు అండర్స్టాండ్ సార్ మీరు చూడటానికి ఐటి ఆఫీసర్ లా ఉన్నారు స్మార్ట్ థాంక్యూ బ్రో ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే ఏమా ఇది చాక్ పీస్ అయ్యా పర్లేదు సార్ నాలుగు పీకేస్తుంది ఒకసారి ఇచ్చారంటే నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు ఇంకో విషయం ఇక్కడ నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి బండి వెనకాల లాక్కెళ్ళే ఉక్కుందా ఎందుకుండదో ఉంది అది చాలు బ్రదర్ అన్నా బండి ఇక్కడ నుంచి పోవడం కుదరదంటే నడిచే పోవాలంట రండి దానికి ఇంతసేపు ఏంట్రా గురు థాంక్స్ గురు పింకీ బాగుందా సార్ ఏమన్నావు అదే మీ లుంగి బాగుంది అంటున్నాను సార్ ఇది నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఇది లుంగి అనుకుందాంలే రైట్ సార్ నడుస్తున్నారేట్రా పరిగెత్తంట్రా నిమిష నిమిషానికి మీటర్ పడిపోతురా ఇది అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా నీ వచ్చి రాని చదువుతో చంపుతున్నావు కదరా బాణం గుర్తి ఇటే ఉందంటే ఇటే దారి పదండి పదండి రండి రై కాస్త వేగంగా పరిగె ఇక్కడ బోర్డు ఉందనా ఇక్కడ పంపులున్నాయి జాగ్రత్త అనా పంపులున్నాయట నీళ్ళు తాగుదామా అది పంపు కదరా ఇక్కడ పాములున్నాయి జాగ్రత్త అని రాసుంది ఊరుమూసుకొని రే ఆ రాయి మీద ఏదో రాసుందిరా అన్నా చూడన్నా పాముకి కొమ్ములు వచ్చాయి అవి కొమ్ములు కదరా కూరలున్న పామురా పుట్ట గుడిసి పోయేదారి ఏందని ఎట రాశారు పుట్ట గుడికి పోయేదారి తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు తప్పుగా బొమ్మేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు రే ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తానరా నిజంగా రే ఆ రాయి అందుకోరా ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు చెత్త కింద వేయకండి అని రాశారు రా చెత్తనాయల్లరా ఇక్కడేదో రాసింది ఎండుగడ్డి పీక్కోండి అన్న ఏంటన్న ఇది రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా పదండి రా అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా ఈ కా వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నావు అంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం మా మామగారు పోయిన పండగ పెట్టారు ఓ మామగారు ఇచ్చింది కదా పోతే మళ్ళీ కొలుస్తారనుకున్నావు కదా ముందు వరకట్నం కేసులో నిన్ను లోపలయ్యాలరా నీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా ఏయ్ మోసగించేవాడినైనా క్షమిస్తాను గాని మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించనురా నిన్ను ఏంట్రా నమస్తే అక్క నువ్వు ఎటెందుకు వచ్చావు మామూలుగా వచ్చానక్క స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు కాల్ మీ మేడం వచ్చిన పని ఏంటో చెప్పు ఏం లేదక్క నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకును చూశాను పెళ్లి కొడుకునా అవునక్క ఫోటో ఏమైనా తీసుకొచ్చావా ఫోటో మర్చిపోయినాక కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉంటాడు వీడిని చూపించి తప్పు చేశానా ఇంతకంటే కన్నెపిల్లగా ఉండడమే మంచిది పొండ్రా ఇక్కడి నుంచి అన్నా ఇంత దూరం వచ్చాం కదా ఆలోచించుకుంటూ జరిగింది చెప్పేయండి ఏంట్రా ఏం లేదక్క ఇద్దరు అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు పొట్టిగా ఒకరు పొడుగ్గా అందంగా ఒకరు అందంగా అంటే నాలా ఉంటుందా అయ్యయ్యో అది నీ అంత అందంగా ఏమి ఉండదు కొంచెం తక్కువే
అనా ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు మనం మూడు బళ్ళు పోగొట్టుకున్నాం ఇంకెంతలా కొడతారు సాగుటే సరేమో అన్న ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు వదిలేయండిరా అన్నా అయితే చెప్పొద్దన్న ఏంట్రా ఇప్పుడు నేనేం చేయాలి అయ్యయ్యో వాళ్ళేనేం చేయక్కర్లేదక్క మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే గోళికాయలు ఆడుకునే వాళ్ళం కొట్టుకునే వాళ్ళం తిట్టుకునే వాళ్ళం చాలా సరదాగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య కలిసారు అందుకే మీ ఆటలు అవి బయట పెట్టుకోండి నా దగ్గర కాదు పోండ్రా సరేక బాయ్ ఫోన్ చేశాడన్నా చెప్పు బాయ్ బాయ్ చెప్తే గానీ ఎళ్ళవా సరే బాయ్ బాయ్ అక్క రే రండ్రా బాయ్ చెప్పమ్మా ఏంది బండి దొరికిందా సరే 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 మేడం నా బండి దొరికిందండి మేడం నేను వెళ్తున్నా మేడం నీ బండి దొరికితే నా ఫోన్కి ఎందుకు చేశాడ్రా కారమ్ముకునేంత దివాళా పరిస్థితిలో ఉన్నావుటయ్యా నువ్వు ఊరికే లాక్కుండా విషయానికి రా బాయ్ నీ కారు షెడ్ లో చూసానయ్యా ఏ మెకానిక్ షెడ్ లో బాయ్ గుండుగాడి షెడ్ గుండుగాడి మెకానిక్ షెడ్ అటాచ్ రిపోర్ట్ మేడం ఓయ్ అక్క లోపల ఉంది కదయ్యా సారీ సార్ మేడమే మఫ్టీలో ఉన్నారు అనుకున్నాను ఇది కూడా కనిపించట్లేదా వెళ్ళవయ్ రే రే ఆపు 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 శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తింటున్నాడు కూడా తెలియట్లేదు అన్నా కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకుని ఓ ఐదు నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు ఎవర్రా ఆయన పాలకొల్లు శంకర్ అన్నా పోండ్రా నీ అన్నా ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా బాగా టైట్ అయిపోయాం అయితే అయినా కార్ దొరికింది కదన్నా ఒక ఐదు నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు ఆడి సంగతి చూద్దాం అన్న కోపం తగ్గే వరకు మన దగ్గర లెక్కేట్రా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా సాగదీయటమేనా త్వరగా ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై అరవై ఒకటి తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది దిగండి అన్న రెడీ అన్న దిగండి వస్తున్నాను రగ్గుండు ఆనందం పరమానందం రే అయ్యయ్యో టీ గ్లాస్ కూడా పోయింది అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా ఎవరు నేను అవునన్నా స్వామి ఈమెను ఆపింది మీరు ఇప్పుడు కారు పోయింది రే గుండు హాయ్ క్లీనింగ్ బాయ్ వాట్ ఏ సర్ప్రైజ్ ప్లీజ్ వన్ సెల్ఫీ నేను పెద్ద సెలబ్రిటీ నాతో నీకు సెల్ఫీ రే గుండు ఈ కార్ తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడరా నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను మై టూ లవ్స్ టైం అవుతుంది కొట్రా రే 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 జాగ్రత్తరా లేస్తారు ఏంటి మొహం కడుగుతున్నావా మగ్గుతో తీసుకొట్రా అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మళ్ళీసా అర బకెట్ నీళ్లు తేవాలంటే రెండు కిలోమీటర్ దూరం పోవాలా హాయ్ నీళ్లు కావాలంటే నాలుగు బకెట్ తెప్పిస్తానులే అని తీసుకొట్టమని మొహం మీద ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం కాసేపు ఉంటే దోమలు కుట్టాళ్ళు లేచిపోతారు కదా అయ్యో దేవుడా ఈ దాదాగిరిలో నేను పడే పాటు ఉన్నాయే ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించరు నువ్వు ఈ జన్మలోను దాదావు కాదు మల్లేసా భాయి నోరు మూయి వాణ్ణి నీళ్లు కొట్టమను ఒరే ఒక అరమకు తీసిపోయిరా మీ ఇద్దరికి ఏం కావాలి నాకు టీ తనకి కాఫీ నాకు వితౌట్ షుగర్
అరే జోకేశారా నవ్వండిరా. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను, నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మేము గుర్తు రావట్లేదా? మేము గుర్తు రావట్లేదా? మేము గుర్తు రావట్లేదా? ఉండమ్మా. ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో, అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏదైనా నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. ఇంతలో ఎందుకు కంగారు పడతావు? ఎక్కడో పెట్టి మర్చిపోయా ఉంటావు, వెతుకో, దొరుకుతుంది. అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడ్ ఏమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది! నన్ను వీళ్ళు చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు, ఆ మాత్రం జాగ్రత్త ఉండబల్లా. వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఏమి లేదమ్మా, నువ్వు క్యారియన్, నువ్వు క్యారియన్. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి, అదేంటో చెప్పండమ్మా. నాకు చాలా పనులున్నాయి, అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు. మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విగ్గే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే, మ్యాటర్కి వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఆ ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే, దాని గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేసావు. అరే ఏంటమ్మా ప్రతి దానికి తప్పు తప్పంటారు? వీడి ప్లేస్ కి వచ్చినందుకు వీడి భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. మళ్ళీ ఆన్ తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో వీళ్ళ టెన్షన్ చాలదు అన్నట్టు వీళ్ళ టెన్షన్ ఒకటి. ఏమ్మా ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా. మీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్ళి చూడు, తెలుస్తుంది. చూస్తాను భాయ్. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇంటికి వెళ్ళొస్తా. ఏమాత్రం ఏమర్పాటుకున్న సంకనాకి ఇచ్చేస్తారు, జాగ్రత్త భాయ్. మల్లేసా నువ్వు వచ్చేటప్పుడు కార్ లో 2 బిందులు నీళ్లు తీసిరా. ఓ లారీ పంపిస్తాను లే భాయ్. బాను జాంగ్రీ పడుకుందా, ఈడో పెద్ద లూజు వాడేసుకుందాం.